అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. కారణం నాకు అత్యంత ఆప్తుడు, నన్ను అన్నయ్య అంటూ నోరారా పిలిచే తమ్ముడు మా గంట శ్రీనివాసరావు గారి కుమారుడి ఆడియో లాంచ్ జరగటం, అందులో నేను పాలు పంచుకోవడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా నేను ఈ రోజున ఈ ఫంక్షన్కి రావటానికి ప్రధానమైన కారణం వేరే చెప్పనక్కర్లేదు, అది గంటా శ్రీనివాసరావు. మా ఇద్దరి అనుబంధం రాజకీయంగా ప్రారంభమైనా అది మరింత బలపడి రాజకీయాలకి అతీతంగా మేము కుటుంబపరమైనటువంటి స్నేహితులు అయ్యాము. నా కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు మా తమ్ముడు గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావుతో ఈరోజుకి నాకు అంతటి చక్కటి అనుబంధం కొనసాగుతూ ఉంటాం అన్నది నిజమైన ఫ్రెండ్షిప్కి, నిజమైనటువంటి ఆత్మీయతను పంచుకోవడానికి తను ఎప్పుడూ ముందుకుంటాడు. ఆ ఆత్మీయత ఈరోజు నాకు మరొక తమ్ముని తెచ్చిపెట్టింది అని అనిపిస్తుంటుంది. గంటా శ్రీనివాసరావును చూస్తుంటే తన కొడుకు కంటే కూడాను ముందు తనకి సినిమాల పట్ల మక్కువ ఎక్కువ అని నాకు అనిపిస్తుంటుంది. ఆ అనుమానం నాలో ఉంది. అయితే అప్పట్లో తనకున్న పరిస్థితులు కానివ్వండి, తనకు అంతగా సపోర్ట్ లేకపోవడం మూలంగా ధైర్యం చేసి రిస్క్ తీసుకుని సినిమా ఇండస్ట్రీలో రాలేదేమో, కానీ నిజానికి తనకి సినిమా పట్ల మక్కువ ఉండబట్టే సినిమాకు సంబంధించినటువంటి 50 మందితోటి అంత పరిచయాలు ఏర్పరచుకోవడం కానివ్వండి, సినిమా ఫంక్షన్లు అంటే కనుక తను ఆహ్వానించగానే ముందుకు వచ్చి ఆ ముందు వరుసలో కూర్చోవడంలో కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక సినిమా పట్ల తనకి చాలా మక్కువ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలా కళైన మొహం అంటుంటా, నువ్వే సినిమాలు యాక్ట్ చేస్తుంటే బాగుండేదని పోనన్నా అని అంటుండే. సో తనకి తీరని కోరిక ఈ రోజున తన కొడుకు ద్వారా తీర్చుకోవడం అన్నది ముఖంలో చూస్తుంటే ఆనందం చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు, ముఖ్యంగా వారి శ్రీమతి కూడాను. అండ్ ఈ రోజున రవి మూలంగా మా గంటా శ్రీనివాసరావుకి నిండైన పుత్రోత్సాహం ఏంటనేది అనుభవిస్తున్నాడు, అనుభవించాలి, ఇంకా భవిష్యత్ ఎంతో ఉంది.